హాయ్ ఫ్రెండ్స్, నర్మ సతీష్ యాదవ్. ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎర్రగొల్ల పిత్తులు ఎండి పెయిన గోధుమ రొచ్చలే తెలిసిన వాళ్ళు ఇద్దరు కొడుకుల మీదకి మీ బిడ్డని ఇస్తారా? మీ బిడ్డని ఇస్తారా? ఉన్న ప్రజలు ఏమన్నారయ్యా? వారికి తోలిన వారికి సిక్కు మాల పెట్టలేదు, వచ్చిన వారికి ఎట్టలేదురా? 60 ఏళ్ల వయసు దాటిపోతుంది కాబట్టి 2000 పిచ్చి కూడా తన్నన్నారు. పిచ్చి నచ్చిన వారికి నా బిడ్డని ఎంత ఇస్తావు? వెళ్ళిపోండి వెళ్ళిపోండి, ఎవరన్నా మంది చూస్తే నేర్చుకుపోతారా అని లేదు. బ్రాహ్మణులు తూర్పు గాలి పెడితే పనవడు దోగుతున్నారు, పనవడి గాలి పెడితే తూర్పు దోగుతున్నారు. ఆగో గానాడు అటువంటి వాళ్ళు వచ్చే తొవ్వలో పాట, ఆగో అటువంటి పేరు గల్ల రాజ్యం ఉన్నది. శివకలికి పట్ట వేలవాడు శివకలికి మారాదు. రాజు దర్బార ఉట్టింది ఒక్క దేవి ఇంట మాణిక్యాల దేవి. రాజు బేడికచ్చి 7 మంత్రులు దండం పెట్టిండ్రు మంత్రి వాళ్ళు. కొడుకురా, తల్లికి బొయ్యి అయితే బిడ్డకు సుక్క సుక్కలేదా మరి దానికి? హైదరాబాద్ గారి కొడుకురారా? అయ్యా వందనం. అరే కావాలనుకే అయ్యా దండం పాలిసారు. ఏ ఊర్రా కొడుక, మోకాళ్ళ ఇడుచుక పేరేంది? మోకాలు మోకాలు కాదు. ఎక్కడ మీది? దూరమే ముత్తార మండలం గ్రామం లక్కారం. మరి పెద్ద ఉన్నారా మీ ఊరు? ఎదురు అయితే గాని మీరు ఎందుకు వచ్చారు కొడక? అయ్యా పిల్లగాని ఏం చేద్దాం?
పోలామిడికే దప్పన మంచి జరుగుతానేమో మంచి అవుతుంది. దప్పన చెడే జరిగింది అనుకో, ఈ వారు తనుల వాడోన్నేమో నేను, మీరు ఇగురం తోటి తప్పించుకునేటోళ్ళు ఏమో మీరు. అగో రాధే చెప్పే ఉన్నది ఉన్నట్టు మీరు దేవగిరి పట్నం లోపల దేవగిరి మహారాజు తులసంగ రాజు తులసంగ మహారాజు భార్య గుణకి నత్తి పడుకున్నాను ముందడు పెట్టకుర్రా అంటే మీరు పెడితే తులసంగ మహారాజు మీ ఇంట్లో మీ బిడ్డ ఉన్నా అని తెలిసింది ఆ గొడ్ర కాస్టులు చెప్పారు ఊరవతల గొర్ర కాస్టుల మీద చెప్పింది సక్క ఇక్కడికి వచ్చింది కొడుకులాల ఏదున్న ఊళ్ళో మర్మం గొర్రగాస్తులకు బర్రగాస్తులకు గొర్రెలకి తెలుస్తుంది. మీరు నా చాడవంటుకుని వచ్చిండ్రు, మరి ఎవరింటికైనా పోయి నీ బిడ్డ నా కొడుకు అనే డైరెక్ట్ అడగరాదు. దేనికైనా మధ్యవర్తం అలా తెలిసింది. అయితే నా బిడ్డ కూడా పెళ్లి చేద్దామని నేను చూస్తాను. మరి ఆ సిలికమైన ఎసొంటోడంటే మరి వాడు అటువంటి ఏనాడు బంక పీసినారి, మరి అన్నం తింటే అటువంటి బియ్యం పడతాయి అని మాపటిలు మూడు తమ్ముడు ముద్దలు చేసి పెన్నాను కోటి ఇస్తాడు బియ్య కోటి ఒకటి తింటాడు. వాడు అసొంటి పీసినారి ఒక్కనాడు పెన్న ఒక్క పూట సాయంత్రం సాయ పెడితే ఈ పంత వన్న కదా కురిసి మరత పెట్టి మరత పెట్టి మరత పెట్టుకొచ్చిండు వాడు అంతటి పీసినారి. ఆ ఊళ్ళో ఎక్కడ డిన్నర్ అయితే అక్కడికి బిడ్డ తీసుకుని కొడుకుని తీసుకుపోయి పిలిచినా పిలవకుండా పోయి తింటాడు కట్న పెట్టి అయితే ఆ బిడ్డకు లగ్గం చేయక లగ్గం చేయక ఇంటి మీద ఉంచుతాను ముదిరిపోతాను పోయి. మరి ఇప్పుడు దొరుకుతలేదా అని ఇంటికి పోతే ఆడు ఉంచుతాడా అరే రాజు అని చూపించు అయ్యా ఇవ ఫోటో తెచ్చినాం ఆ పిల్లగాని చిత్రపటం తెచ్చినాం బిడ్డ అయితే వీళ్ళు మరి పొలగాడ ఒక్క ఎంటిగా నర్త ఒట్టుకో అని పొలగాని పనులు అయితే మంచుకున్నాయా ఒక్క ముందడి పనులు అరే ముందడి పనులు ఏ ఉన్నాయి వెనక దవడ పనులు వేనయ్యా అని ఇంటే చెప్పేవరు. అరే ఎంటికలకు రంగేసిండు గోద్రేజ్ గోద్రేజ్ మహిమ అని నువ్వు ఇట్ట చెప్పేవరా మా నాన్న చెప్పుకుంటే నువ్వు చెప్పురా నువ్వు అని వాళ్ళు అక్కడ ముచ్చట్లు పెట్టుకోగానే మరి ఇష్టం లేని పెళ్లి చేద్దు ఈ ముచ్చట నా బిడ్డ మాణిక్యాల దేవికి చూస్తానా బిడ్డ ఏమంటుందో నా బిడ్డ మనసు ఏమున్నదో నా బిడ్డను పిలుస్తానా అని బిడ్డ మాణిక్యాల దేవి ఒక్కదాని మీద కూర్చున్న చెట్టు అని ఇరిగానా ఇప్పుడు ఈ గొల్లలో 500 ఆపుతారు మరి మీరు మంచిగానే ఉన్నారు ఇద్దరు కలిసి డాడీ నల్లగొండ అయితే వీళ్ళు కిరణ పని చేస్తానికి చిరు బిడ్డ మనం తెలిసిన వాళ్ళే
బాయి దావుతాడు వీడు కాలువలు ఎత్తిపోయిస్తుడు. మీరు ఇద్దరు అత్తే కనబడరయ్యా బిడ్డ. నీకు ఇంట్లో ఏం చెప్తాను, ఇంట్లో హోంవర్క్ చేస్తాను. నా విద్యకు ఏం తెలవలేదు, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి అసలుకి వెళ్ళా. బిడ్డ ఇదో నువ్వు అక్కడికి పెన్నులు కొనుక్కోకు, మంది పెన్నులు ఎత్తుకరా బిడ్డ. ఎత్తుకత్త ఎత్తుకత్త, నువ్వు ఎట్లా ఎత్తుకత్త, ఏమడితే పెన్నులు బుక్కులు అన్ని ఎత్తుకరా. అన్ని ఎత్తుకత్త, పోతే పౌడర్ డబ్బాలు ఉంటే ఒడిసిన దాని ఎక్కి మంచి పట్టుకరా బిడ్డ. ఎత్తాను బిడ్డ, అయితే కానీ డాడీ ఇంకా పైసా ఒక రూపాయి వద్దు బిడ్డ. వీళ్ళు బాగా వచ్చింది ఇక్కడ పెళ్లి సూపు రా, నాకు ఇప్పుడే పెళ్లి చేస్తావాలి డాడీ. ఇంకేం రోజు మరి ఏడు నువ్వు ఏడు మీ అయ్యకు చేసి ముందరికి నువ్వు చేసుకో బిడ్డ. మరి మీ నువ్వు పుట్టినందుకు కొన్ని రోజులకు మీ అవ్వ చచ్చిపోయింది. ఓ దశవంత అందుకో కాకాడికి నువ్వుగా సాధన కానీ నాకు చేతనైతే లేదు ఇవాళ అయితే నాకు పెళ్లి చేస్తాను అంటాను. నీ మాట నేను చెవదాటలే వచ్చింది, ఇవిలే సంబంధానికి వచ్చింది. ఒక్కరు చూసినా గానీ అయితే ముగ్గురు మూడు లెక్క ముగ్గురు మూడు రాక ఒకడేమో ఈడు సందుల పండి దొంగ పిల్లలు పిల్లి జోలు తీయకు నువ్వు అన్నీ ఉన్నాయి. ఏ జోలు తీసిన మేమే ముగ్గురం మీరేలా గ్రామాల్లో. మరి సరే పిల్లగాని చిత్రపటం ఇట్లా తీసుకొచ్చి ఇష్ట ఇష్టాలు తెలుసుకోని పెళ్లి చేసుకోవాలి, ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే కష్టాలు ఎక్కువ వస్తాయి. మరి ఆ పిల్లగాని చిత్రపటం చూస్తానని ఆ తులుషంగ మారాలు చిత్రపటాన్ని చూసింది. పిల్లగాని అంత చందాలు చూడలేక ఎన్నడూ ఆ పిల్లగాని ముఖం చూడని ఆ కన్న తల్లి మాణిక్యాల దేవి. ఇదివరకు నా బిడ్డ ఏ మగవాని ముఖము చూడలేదు, చూడలేదు. పిడాత ఈ అందగాని ముఖం చూస్తాల కల్లా ఈ అందం ఓర్మలేక నా బిడ్డ గిరగిర రెక్కింది వాడు. నా బిడ్డ కళ్ళకు చక్కెర వచ్చిందిరా, నా బిడ్డ కళ్ళకు చక్కెర వచ్చింది. అరే సంజయ్ బాలకింది ఉన్నది చక్కరమ్మ చక్కరా చక్కరమ్మ చక్కరా వెళ్ళిపోయిన కుడుకు చక్కరమ్మ చక్కరా మీ ఇంటికి వచ్చింది మీ వాడకి వచ్చింది మీ ఇంటికి చూసినవా మాణిక్యాల దేవి పిల్లగారి అందం చూడలేక తిరిగి తిరిగి అడ్డం పడిపోయి అబ్బా పిల్లగాడు అందమైన వరుడోయమ్మ అందమైన వరుడోయమ్మ ఎంత ముద్దు అందమైన తప్పకుండా పెళ్లి ఎత్తుకుంటాను అన్నది మాణిక్యాల దేవి. నీకు మాత్రం ఈ పిల్లగా నచ్చిందా? నచ్చిండు కొడుకురాలా. నా బిడ్డకు మాత్రం ఈ వరుణ నచ్చింది గానీ కానీ రూపాయి కొత్త కట్నం మాత్రం నేను ఇయ్యమది. నేను మాత్రం రూపాయి కొత్త కట్నం అయితే ఇచ్చే ఏమని ఉంటే మీరే ఇచ్చిపోయి బుక్కడ గోగుడం పెట్టివండి కాదు, బుక్కడ గోగుడం ఇక్కడ పెట్టివండి కాదు.
నా ఇంట్లో ఏం లేదయ్యా. మరి ఈ కత్తికి లగ్గం వేసిన బిడ్డను సాగనంతా మీరే అక్కడ లగ్గం వేసుకోరిగా. అంతే కాసు కూడా కట్టుకోవా, రూపాయి ఇస్తుంది కాదు కత్తికి లగ్గం వేస్తా కలవాల బియ్యం పొయ్యేత వల్ల మీరే ఊరవదన వంట చేసుకొని తినిపోయి కత్తికి లగ్గం వేస్తానా అని ఆ బిడ్డనైనా కానీ అందంగా తయారు చేసిందు. ఆగో నా బిడ్డ ఇక నీకు తయారు చేస్తా కానీ సొమ్ములు కూడా నీకు ఇష్టం కాదు బిడ్డ సొమ్ములు అదే గడియ లోపల బిడ్డకు తానం పోసి తయారాయి నా బిడ్డను పోయిన కాడ పైన బిడ్డ ఒక్క మాట బిడ్డ పేదోళ్ళైనా సాధోళ్ళైనా అత్తమావల సేవ ఎత్తి చేసిన నాడది అంటకుంట తిరిగేది అది పయ్యగాడది సోపతి పొరిగింటోళ్ళకి చెప్పద్దు పొరుగింటోళ్ళ ముచ్చట్టు ఇరిగింటోళ్ళకి చెప్పద్దు బిడ్డ అత్తమావ సేవ అయ్యి భర్త సేవ అయ్యి బిడ్డ భర్త సేవ చేస్తే ఆడదానికి భర్త మీ భర్తకు భార్య మీద ప్రేమ ఎక్కువ ఉంటది. ఆగో నా బిడ్డ పేనకాడ పైన నాకు లంగ పేరు రేకు బిడ్డ నాకు దొంగ పేరు రేకన్నాడు అల్లాకి సిద్ధం చేసిండ్రు మంత్రి గారు పోదామని ఆ బిడ్డను గలవల్లకెళ్ళి దాటించడంలే ఓవే బిడ్డ అని ఆ బిడ్డను ఏడ్చుకుంటా దాటించడంలే ఆ ఇంట్లున్నది ఎటువంటి ఏనాడు దాసిపూలవతి. దాసిపూలవతి ఎప్పటికి ఇంటి లోపల ఈ చిన్ననాటి నుంచి తల్లి మరణం అయితే ఈ అటువంటి మాణిక్యాల దేవినే సాది పెంచి పెద్ద చేసింది. కన్న ప్రేమల కన్నా సాధుకున్న ప్రేమలు ఎక్కువనని ఆ సాది పెద్ద పెంచేసి ఈ మాణిక్యాల దేవి పోతంటే ఇంటి లోపల ఉన్నది దాసి పూలవాతితో దాడి. ఒక్కసారి నేను ఆ పూలవాతికి చెప్పి రావాలి బిడ్డ మరి ఇంట్లో మాత్రం నిన్ను సాది పెంచి పెద్ద చేసింది దాసి పూలవతి. ఆమె నీ దగ్గర తిన్నది నీ దాని దగ్గర తిన్నావు ఆ తిరిపి తిన్నావు దాని దగ్గర ఆమె ఎట్లా చెప్తే నేను అట్లా చేసిన ఒక్కసారి చెప్పుకో అన్న దాసిదానికి ముసల్లాని చెప్పుకోదావా పోతాను ఇక మళ్ళీ నువ్వు అత్తవో రావో నువ్వు విలువడాలి నేను విలువన్నా నువ్వు ఇస్తావనే విలువన్న పిలువు నువ్వే పిలువు దాసి పూలవాతి ఎవరు ఇంట్లో అయితే బయటికి బయట వాడైతే ఇంట్లో దాసి నీ ముల్దారాలు దెంప నిన్నగిచ్చినా అన్న 12 అవుతాంది ఆ నైట్ లాడు వచ్చింది ఆ చటా చటా తలుపు కొట్టిండు ఎవరి విరాయింటి ఎవడంటానో లమిడి ఎట్ట మనిషివి ఏలక్క మనిషివి నడిస్తామంటే బాతలు కొడతాను ఆ బద్మాసి నేను కరెంటు బిల్లు అన్ని కరెంటు బిల్లు అన్ని నువ్వు 6 నెలల వాటి కరెంటు బిల్లు కడతలేవు కొత్తరాకత్తనేవో ఇల్లుకు తాళం పెట్టుంటాను ఏడవంటానో ఏడుంటానో నాకు దొరుకుతలేవు లమిడి మరి నైట్ అత్తనే దొరుకుతావా అని వచ్చినా మరి కరెంటు బిల్లు కడతావా కరెంటు విక్కపో అని అన్నారా నీ మొల్లారు అంతేంప కరెంటు బిల్లు అని అంటే చిన్న ఆయన పూతరాక రావాలి ఈ దొంగన తర్రలాడిది దేహ పిక్కవత విక్కపోరాలి నిర్ధమబ్బుల్లే ఇక కరెంటు కూడా వచ్చిండు మీటర్ విక్కపోయినరా మళ్ళా గిట్లవన్న 2:30 అవుతుంది నైట్ లా మళ్ళీ కూడా వచ్చిండు ఆ చెట 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 తలుపు కొట్టింది మళ్ళీ ఎవరి ఊరేంటి ఎవడంటారా భోజువి లాంబడి లాంబడి అంటే నీ ఇంటి పేరా ఏమో రవాల మూలారా అంటారు అంటారు అలాగున్నా ఒంటరి మైలా అయితే ఏమని ఊరేంటి ఎవడంటారా బద్వాసి తోలు మంది అవుతానా ఇప్పుడు నేను డిస్మిల్ లోని ఏమని విరాంటి నేను డిసిబిల్లో ఉన్ని ఇప్పుడు 9 నెలల డిసిబిల్ నీ ఇంట్లో ఉన్నది మరి పొద్దురాకొస్తే దొరుకుతలేవు నువ్వు ఏడవంటావు ఏడుంటావు నాకు దొరుకుతలేవు ఇక నైట్ అత్తనే నువ్వు దొరుకుతావా అని వచ్చిన అమ్మ డిసిబిల్ కడతావా డిసిబిక్కపో అన్నాక నీ మొల్దారంది ఎంప ఇక కరెంటు పోయినాక డిసి ఉండేందుకు లేకెందుకు దేహ పిక్కవత విక్కపోరాన్ని ఇక డిసోడచ్చి డిసి విక్కపోయింది ఇక మళ్ళా గిట్లవా అన్నారు 3:30 అయితే అని తెల్లారంగా మళ్ళీ కూడా వచ్చిండు చట చట తలకు కొట్టి మళ్ళీ వరి విరా ఇంటి ఎవడంటావు లమ్డి నేను సపాయి పోసి కానీ నువ్వు 2 ఏళ్ళ బట్టి ఆట నల్ల బిల్లు కడతలేవాట
మంచిగానే వాడుకుంటాను నల్ల నీళ్ళు గాని నీ మిండని అనుకొని పడతాను బాసి నన్ను సర్పంచ్ సాబు నా నౌకరి వీకెత్తాడట పీకెత్తాడట నల్ల బిల్లాది ఎందుకు కడతలేదో ఆఫీస్ కాడికి నరజావు రాత్రి కుంతుకురమ్మన్నాడు సర్పంచ్ గోలిండు మరి అత్తవా లేకపోతే నల్ల బిల్లు కడతావా అన్నాడు. నీ మొల్దారాలు దెబ్బ మీరు ముగ్గురు అనుకొని వచ్చిన అర్రా నానిదా గిత్త కత్తి నూరుతా అర్రా ఎండకాలం తినవు ఏ ఇంటికి పోయినా కుండే నీళ్ళు తెచ్చుకున్నా నా సంసారం నడుతుంది ఒక్కదాన్ని నేనైతే పిక్కవత విక్కపోరా అన్న. ఇక నల్లోడు వచ్చి నల్ల విక్కపోయిండు, డిషోడు వచ్చి డిష్ విక్కపోయిండు, కరెంట్ వాడు వచ్చిండు కరెంట్ విక్కపోయిండు. మరి ఇప్పుడు ఈడొచ్చిండు ఈడేమో అక్కడ పెళ్ళి చూస్తారు ఇక్కడ బిడ్డ తయారైంది ఇంతకెళ్ళు బెంచ్ అదే పని మనిషి ఇంటికి పని మనిషికి ఎన్ని ఉంటాయో తెలుసా ఏముంది నీకేం కనుక రా బయటికి ఏదో నా పిల్లలు చచ్చిపోయేదాన్ని దాసరా అవుతారు నాకు నీ మొదలారు నింపగాదురు నేను ఇప్పుడే తల పోసుకునే తరగాదురా నా బిడ్డను మంచిగా ఆసరా సాత్తాను సాత్తాను వాళ్ళేనా బయటికి ఇంత గుడ్డ అప్పుడు నీ పిల్లలు వచ్చిందా వచ్చింది సచిన కాచలు ఎవరు దాదురు నువ్వే చిన్నదోరా బొమ్మల కాడ చిన్నదోరా బొమ్మల కాడ అత్తగారింటికి నేను పోతానా పెళ్ళి అయింది కత్తి కంకణం కట్టింది పోరు కదా గింతరాన్న మాతలా నాకు చెప్పవా నువ్వు ఎక్కడున్నావు ఏడుంటావు మాకేం తెలుస్తుంది ఏమన్నా అంటే కరెంటు బిల్లు అన పడితే వాళ్ళు నన్ను ఇక్క తింటలేరా సరే గాని నేను పోతాన గాని మా నాయన పలవ నాకేసిన చిల్లర పైసల ముళ్ళు ఎన్నో ఉన్నది నేను పోతున్నా గానీ మా బాపు బయలు ఏంటి ఏదైనా నువ్వే ఇక అగో దేవుడు ఈ గండం కాలిపోను మంచిగా అక్కడి పోతే ఆడొక్కడే ఏదన్నా నువ్వే దాచాని ఆడంటాడు ఇక్కడికి అత్తే ఇక మా నాయన కట్టచ్చు నాయన బయలు మంచిగా చూసుకో ఏదైనా నువ్వే చూసుకోవాలి ఇప్పుడు ఒక్కదా నేను ఇంట్లో నువ్వు మా నాయన ఇల్లు పాడగాను కాదా ఏంది ఎటు పోయినా కానీ ఇట్ట దాపరం అవుతారు దేవుడు ఉన్న మనిషిని లింగంకాయ కొత్త ధారణ అయితే 750 పాత ధారణ అని 350 రేక పిండి బత్తాలు దారం నిన్న సామమూర్తిగా ధారణ చేయదాన అంటే 41 సంవత్సరానికి 3 వస్తావు ధారణానికి లింగంకాయ ఎందుకు పెరిగిపోతాను ఉడతలు కదా కొరక పేరటు కొరకపోతాను అని ఇవాళ అంజ కొడుకు ఎవడ గుడి కాడ మెట్ల కాడ పేద లింగంకాయ వేసాడు దొంగ కొడుకు బొరగ కట్టినట్టు ఏతే ఇక పొద్దు నేను ధారణ చేయించుకునేటప్పుడు చెప్పిన ఏమంటే సామమూర్తి నేను పత్యం కాపాడేదాన్ని కాదు ఇక పొద్దుగాల బొట్లు పెట్టి పెద్ద తడకలు తలిగేస్తా మొయ్యా నేను పొద్దంత పొద్దురాక మెడకుంటే పొద్దుకంగా బొచ్చ వీధి ఉంటే ఒత్తుకపోదా లింగంకాయ బండి పెట్టుకో మా బాప పైన నేను పోతానా ఎందుకు పెట్టిన నువ్వే సాధి నువ్వే
నేను అరికాలు ముళ్ళు అంటకుంటే నేను దాదలేదా ఇక్కడ ఉంటే నాకు కాలం మంచిగా లేదు. ఇక నీ తోటి నన్ను తీసుకోపో అంటారు. ఫిరి ఫిరి అన్ని ఫిరి అవుతాయి. ఇక సబ్బు కొంటే సాంపు ఫ్రీ అవుతుంది. ఆ హోటల్లో పూరి కొంటే చక్ని ఫ్రీ. ఇక పరుపు కొంటే మెత్త ఫ్రీ. మెత్త ఫ్రీ అవ్వను అంటే బిడ్డ ఫిరి, బిడ్డను కొంటే అవ ఫ్రీ అను. పూలవతి కూడా న్యాయం పడతా. నువ్వెందుకేనా బిడ్డం పడి పావు ఇంట్లో అబ్బో నన్ను గతే ఉన్నది కానీ నీ కర్వాని కన్న పోతి అక్కడ ఏం సపోసూరవో నా బిడ్డ పోనీ బిడ్డ నువ్వు పోయిన కాడ పైలం బిడ్డ నా జీవితం ఎట్లా అయిపోయింది కాని నీ అత్తగారింటి కాడ బిడ్డ అంగు దొంగల పని ఏ ఒక బిడ్డ అందరితోటి కలిసి మెలిసి ఉండవాలి బిడ్డకు బుద్ధి జ్ఞానం చెప్పేనా. ఆడవాళ్ళ మనసు లక్క సొంటిది మొగు అని మనసు రాయ సొంటిది ఆడవాళ్ళతో సుట్టిరికం ఆడవాళ్ళతోనే ఎక్కడ ఉడుతుందో మగవాడు ఎక్కడ ఉడతాడో. మూడు ముళ్ళ బంధం ఏడడుగులను బంధం ఏర్పడ్డప్పుడు తాలి కొరకు తల వంచుకోని భర్త వెను వెంబడి నడిచేస్తారు ఆడవాళ్ళు. అయ్యో భగవంత అయ్యల్ల నా తల్లి నాకు బతికుంటే నా బిడ్డ అత్తగారింటికి పోతందాని ఐదో పదో నా కొంగుల గట్టి నా వనను దాగనప్పు అత్తగారింటి కాడ ఎట్లా ఉండన్నో మెదిలేటి శుద్ధులు నాకు ఎప్పునాని. తల్లి పోటవ కాడి కచ్చింది బిడ్డ తల్లి పోటవ కాడా అగో గానాడు మాణిక్యాల దేవి ఇక ఎడవో దేవి పాటలు పాటలు అమ్మగారి ఇల్లు అత్తగారి ఇల్లు అయ్యో నీడల్లు నిమ్మల్లు తల్లిగారి ఇల్లు అత్తగారి ఇల్లు సుఖపాడనేమో అమ్మగారి ఇల్లు కష్టపాడనేమో అత్తగారి ఇల్లు అందరాట. ఇల్లు పోతా ఉన్నా ఓ నానా నేను వెళ్ళిపోతున్నా గాని పండుగ తిన్నాడు పప్ప వచ్చిన్నాడు పండుగ 17 రోజులున్నదనంగా నా బిడ్డ ఉన్నదాని నన్ను తోలుకొని వస్తే నాతోటి వాళ్ళతో ఆడుకుంటా పాడుకుంటా నా ఇంద బిడ్డకు పెళ్లి చేసి నానా భారం తీరిందని నన్ను వరిసి నాన్న నన్ను తోడ పుట్టిన అన్నలు లేరు తమ్ములు లేరు. ఆడవాళ్ళైనా కోరుకునేది అన్నలుండన్నని కోరుకుంటారు తమ్ములుండన్నని కోరుకుంటారు. అన్నలున్నా చాలు ఆశ ఉన్నా చాలు పెట్టిపోయకున్నా పేరున్నా చాలు అనుకుంటారే అవ్వా. ఆడపిల్లలకైనా అబద్ధతిన్నాడు అవ్వ ఉండాలి బాధ కలిగినాడు బాబు ఉండాలి. కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ కడవ ప్రేమలన్నీ కష్టాల పాలందరు. కన్న బిడ్డలు 96 తప్పులు వేసినా కన్న తల్లి ఉంటే తొడ కింద పెట్టుకొని దాచుకుంటారాట. నేను వెళ్ళిపోతూ ఉన్నావో నన్ను వరుసుండవోకేవో నన్ను దాగడం పరాదేవో నానా. మీ అత్తగారింటి కాడ నువ్వు ఉండంగా బిడ్డో
పండుగ పబ్బానికి నా బిడ్డను తీసుకొస్తానని నీ ఇంటికి నేను రాగా తొవ్వు అంటి కలిసిన వాళ్ళను చూసి ఫలాని రాజుకి ఇచ్చింది నీ బిడ్డే నారయ్యా ఎంత బంగారు బిడ్డను అన్నవు తండ్రి నూట నాలుగలేంది నలుగురుతోటి కలిసి వెలిసి ఉంటుందంటే నాకు తిన్నా తినుకున్నా ఆనందం అనిపిస్తుంది బిడ్డో అక్కడ నువ్వు అంగు దొంగల పనులు చేస్తే రాము రసంతోనికి రాక్షసు ఎట్లా దార పోసినవురా ఎందుకు గన్నవురా బిడ్డలని నన్ను అనరాని మాటలంటే నా గుండె వాయిపోయి నీ ఆకి తడుగు పెట్టరే బిడ్డ ఇక బిడ్డరావే బిడ్డో నీ ఎనక ఉట్టిన తమ్ముడు లేరు నీకు నీ ముందు ఉట్టిన అన్నం లేరు బిడ్డ నీకు అక్కలు లేరు చెల్లెళ్ళు లేరు నువ్వు ఉట్టినంక నీ తల్లి మరణం అయితే నేను మరలగ్గవాడలేదు మళ్ళ పెళ్లి చేసుకోలేదు బిడ్డో రేపు రేపటి కల్లా నేను కాలిరిగో చెయ్యిరుగో మంచాన పడితే అగో మంచాన పడ్డ రోజు మా నాయనున్నదని నన్ను చూసిపో బిడ్డ ఒకవేళ నేను కన్ను పూర్తి అట్టేరు పుల్లతోని నీకు మదలావు చేస్తే మా నాన్న మరణం అయిందని అచ్చి బిడ్డ నన్ను మౌనంగా దానం చేసుకోవే బిడ్డ అత్తగారి బాధ నేను చూడా నీ గతి ఎట్టున్నదో నీ రాత ఎట్టుంటే గట్ట జరుగుతుంది బిడ్డల గంటము కానీ బిడ్డల తల రాత గలవో చేసుకున్న భర్త మంచోడైతే అవునరంగా నాలుగుంటది కానీ వాడు లంగో తెలవది వాడు దొంగో తెలవది వాడు తాగువో తోడు తెలవది వాడు తిరుగువో తోడు తెలవది బిడ్డ ఇక్కడ పూల పెట్టి చూసుకున్న కానీ అక్క నీకెన్ని బాధలో నీ భర్త తోడ ఉట్టినందోనే కడప ఉట్టినోళ్ళ బిడ్డో చూసుకుంటే లేదు కానీ అగో నా బిడ్డ నీ భర్త నంకోడై అనరాని మాటలంటే నా మీద మన్నలు రాదు నా మీద దుమ్మల రాదు ఏమయ్యైనా నా బిడ్డ చల్లగా బతుకంగా అంటారు కానీ బిడ్డను చెడు కోరు కోరే తల్లిదండ్రే బిడ్డ బిడ్డ పోయినావు కన్న బిడ్డ నా బిడ్డో పోయినావు కన్న బిడ్డ నా బిడ్డో నేను ఆనాడు ఆ బిడ్డ చూడు కడప గడిగింది కడపకు ఐదు బొట్లు పెట్టి కడప అవతల కాలు పెట్టింది ఆడవాళ్ళు ఇంట్లోకి వెళ్ళి పోగా అన్న తమ్ములు ఉంటే ఎడతారు ఒక్క ఎల్లల్లో ఉంటే బాధపడతారు పూలవతి నా తన తల్లి పూలవతి రమ్మాని ఓ పూలవతి అయ్యతో నువ్వు చెప్పుకున్నావు కానీ నా ఫాదర్ సన్నిహితం నా దోస్తుగాళ్ళతో చెప్పుకోవాలి నాకు ఏరా నువ్వేటో పోతన్న వాణి వీళ్ళందరూ వచ్చి ఎదురుగా నిలబడ్డారు మరి ఒక మాట ఇట్లా వీళ్ళందరూ తీసుకుపోమంటే తీసుకుపోతా లేకుంటే తీసుకుపో నువ్వు నాకు తీసుకుపోవన్నా అదే అదే నేనేం పాపం చేసిన చెప్పుర్రి మీ అవదచ్చిపోయిన కంచెల్లి జాలింది బిడ్డ పాపం అది ముసలిది బంట అయిపోయింది అని నేను లేని నువ్వు లేని వండది ఉండదు అని అనుర్రి మీరు చెప్పుర్రి నల్లికుంటారు ఎంబడి ఆ పూలవాతిని ఎంబడి పెట్టుకోని దగ్గర బయలల్లి అటువంటి ఆ యొక్క దేవాగిరి పట్నము బయలల్లి ఎట్లా పోతున్నారు తల్లు గారో